పుస్తకంలో తర్వాత పేజీలో ఏముందో తెరిచి చూసే వరకు తెలియదు. జీవితం కూడా అంతే. ఎవరికి అర్థం కాని పుస్తకం. ఆనందం ఉన్న చోటుకు మనం వెళ్ళటం కాదు, మనం ఉన్న చోటే ఆనందాన్ని సృష్టించుకోవాలి. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం, అందరినీ నమ్మితే జీవితం నాశనం. ఇతరులు తప్పుగా అనుకుంటారని చచ్చినట్లు బ్రతక్కండి. మనల్ని తప్పుగా అనుకోవడానికి వాళ్ళు ఎవరు అనే పొగరుతో సంతోషంగా బ్రతికేయండి. జీవితంలో ఒక నియమాన్ని అనుసరించాలి. సూటిగా మాట్లాడాలి, నిజమే మాట్లాడాలి, ఎదురుగా మాట్లాడాలి. అప్పుడే అసలైన వ్యక్తులు నీతో ఉంటారు, నకిలీ వ్యక్తులు దూరంగా పోతారు. గొర్రె కసాయివాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడినే నమ్ముతాడు. విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతమవ్వదు. అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వారికి మనం ఎంత చెప్పినా వ్యర్థమే. అబద్ధం అర్థం అయినంత త్వరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిన్ను ఏడ్పించే వాళ్ళకి ఏడవాల్సిన సమయం వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి అంతే. పిల్లల్ని ఏ కష్టం రాకుండా పెంచడం మంచిదే, కానీ మనం పడే కష్టాలు తెలియకుండా పెంచడం మంచిది కాదు. ఎందుకంటే కష్టాలు తెలిసినప్పుడే వారికి జీవితం విలువ తెలుస్తుంది. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది, ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. జీవితంలో ఒకటి నీకు దూరం అవుతుంది అంటే దానికంటే గొప్పది నీకు దగ్గర అవుతుంది అని అర్థం. నీ దగ్గర డబ్బు ఉంటే కొంతమందికి మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ నీ దగ్గర మంచి జ్ఞానం ఉంటే సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది. సంతోషం అనేది డబ్బు పెట్టి కొంటే వచ్చేది కాదు, మనసుకు నచ్చిన వారితో మనసు పెట్టి మాట్లాడితే వస్తుంది. ఆ సంతోషం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. ఒక మనిషి మరో మనిషిని గౌరవిస్తే అది ప్రేమ. అదే ఒక మనిషి మరో మనిషిని చులకనగా చూస్తే అది అహం. జీవితం ఎవరికి శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. మనం జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు, రేపు అనే దాన్ని చూస్తామో లేదో తెలియని బ్రతుకులు, కక్షలు, పగలు, పంతాలు. ఎందుకు ఎవరూ ఉండి తినేది లేదు, పోయి సాధించేది లేదు. ఉన్నంతకాలం అందరితో కలిసి సంతోషంగా జీవిద్దాం. గతం గురించి ఆలోచించి భవిష్యత్తుని పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. ఎంత గొప్ప వస్తువు అయినా దాని విలువ తెలియని వాళ్ళ దగ్గర ఉంటే ఆ వస్తువు యొక్క గొప్పతనం
కూడా కనుమరుగవుతుంది. అలానే మనిషి అయినా సరే మన విలువ తెలియని వాళ్ళ దగ్గర మనం మాట్లాడి వాదించిన ఉపయోగం ఉండదు. సంతోషాన్ని మించిన సంపద లేదు, ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు, చిరునవ్వుని మించిన ఆభరణం లేదు, స్నేహితుణ్ణి మించిన ఆప్తుడు లేడు, తల్లిదండ్రులు మించిన దైవం లేదు. గాలివానకు గొడుగువాడిన ఫలితం ఉండదు, ముళ్ళకంపను మంచి నీళ్లతో పెంచిన ప్రయోజనం ఉండదు. కొన్ని బంధాలు అనుబంధాలు కూడా అంతే. మన జీవితం మనకేదీ నేర్పించదు. జీవితంలో మనకు ఎదురయ్యే మనుషుల ద్వారానే నేర్చుకోవాలి. మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉన్నా కానీ ఆడవాళ్లకు భర్తే ప్రపంచం. ఉన్న ఆ ఒక్క ప్రపంచం కూడా సంతోషం లేకపోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు? అందుకే వీలైనంత వరకు భార్యకు ప్రేమను పంచండి. నీకోసం ఎదురుచూసే మనిషిని ఒక గంట, ఒక పూట, ఒకరోజు నిర్లక్ష్యం చెయ్యి, తప్పులేదు. కానీ ప్రతిరోజు అలాగే నిర్లక్ష్యం చేస్తే ఏదో ఒకరోజు నువ్వు కావాలని పిలిచినా పలకనంత దూరం వెళ్ళిపోతారు. అమ్మ గొప్పదా, భార్య గొప్పదా అని ఎవరు అయినా నన్ను అడిగితే నా సమాధానం, నా తల్లిని తన తల్లిలా చూసుకునే భార్య గొప్పదని చెప్తాను. ఎదుటివారిని గాయపరచటం అంటే నీటిలో రాయి విసిరినంత సులభం. కానీ రాయి ఎంత లోతుకి వెళ్తుందో వేసి వెళ్ళిపోయిన వారికి తెలియదు. జీవితం అనేది 10% మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది. మరో 90% పనుల ఫలితాన్ని మనం ఎలా తీసుకుంటాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది. అలాగే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి, అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. నీకేమీ తెలియదు అని ఎవరైనా అంటే వాదించకండి. ఎవరి దగ్గర నిరూపించుకోవాల్సిన పని లేదు. సమయం వచ్చినప్పుడు ప్రపంచం తప్పక గుర్తిస్తుంది. మంచితనం మరీ ఎక్కువైతే మనకి దక్కాల్సినది కూడా ఉండదు. పైగా నీ మీద పెత్తనంతో నీ సహాయంతో ఎదుటివాళ్ళే లాభపడతారు. కావలసింది సాధించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు. గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి కానీ డబ్బుని చూసి కాదు. 100,000 పెట్టి కొనే మెట్టెలను కాళ్లకు పెట్టుకుంటాం, రూపాయలతో కొనుక్కునే కుంకుమని నుదుటిన పెట్టుకుంటాం. ఈ కొటేషన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.